కాంగ్రెస్ పార్టీ అంటేనే మూడు గ్రూపులు ఆరు తగాదాలు. ఇక పార్టీలో పదవుల పంపకం, టికెట్ల ఇష్యూ వస్తే ఇక రచ్చే. ఇప్పటికే పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేదని గ్రహించిన అధిష్టానం పార్టీ పదవుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో పిసిసి కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆ కసరత్తు ఫైనల్ స్టేజ్కి చేరింది. గతేడాది పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించింది అధిష్టానం. రేవంత్తో పాటు మరో ఐదుగురిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా, ఐదుగురిని చైర్మన్లుగా నియమించింది ఏఐసీసీ. అయితే ఈ ఏడాది కాలంలో నేతల పనితీరును పరిశీలించిన అధిష్టానం కొందరికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయింది. దాంతో పాటు పీసీసీ కార్యవర్గాన్ని ఎక్స్టెండ్ చేసి పీసీసీ ప్రెసిడెంట్లను మార్చాలని భావిస్తోంది. పీసీసీ కార్యవర్గంలో వివిధ హోదాల్లో సీనియర్లకు ప్రమోషన్లు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ డిసైడ్ అయింది. 40 మందికి పీసీసీ జనరల్ సెక్రటరీ పోస్టులు, 30 మందికి వైస్ ప్రెసిడెంట్ పోస్టులు, 100 మంది వరకు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల్ని నియమించనుంది. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పీసీసీ మెంబర్లను, ఇద్దరు బ్లాక్ స్థాయి ప్రెసిడెంట్లను పెట్టనుంది. ఇక 45 మంది ఏఐసీసీ మెంబర్లు, 30 మంది ఏఐసీసీ కోఆప్షన్ మెంబర్లను, 50 మంది పీసీసీ కోఆప్షన్ మెంబర్లను నియమించనుంది. పీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం కూడా ఉండనుంది. గ్రేటర్ హైదరాబాద్పై పట్టు కోసం కాంగ్రెస్ అధిష్టానం జిల్లాను మూడు భాగాలుగా విభజించింది. వీటితో కలిపితే మొత్తం 35 డీసీసీ ప్రెసిడెంట్ పోస్టుల్లో సగానికి పైగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. కొందరికి 2 పదవులు ఉండగా మరికొందరి పనితీరు బాగలేదని భావిస్తోంది. 2-3 నేతలకు ఆరోగ్య సమస్యలతో డీసీసీ పోస్టుల నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోంది. సామాజిక ఈక్వేషన్, యువ నాయకత్వం కోసం కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే పార్టీ పదవులపై ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీలు హైదరాబాద్ వచ్చిన సమయంలో డిస్కస్ చేశారు. జిల్లాల వారీగా సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే మరోసారి నేతల మధ్య గొడవలు రాకుండా ఉండేందుకు సీనియర్ల అభిప్రాయాలను తీసుకోవడమే కాదు, వారి సంతకాలను కూడా సేకరిస్తోంది అధిష్టానం. ఈ నెల 25-26 తేదీల్లో అధిష్టానం ఆదేశాల మేరకు మరోసారి సీనియర్ల అభిప్రాయాలను సేకరించారు ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు. ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి అభిప్రాయాల సేకరణ చేశారు. విడివిడిగా కూడా అభిప్రాయాలను తీసుకున్నారు. బోసురాజు సమావేశంలో చాలా వరకు సీనియర్ నేతలు వారి అనుచరులకు డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అయితే డీసీసీ పోస్టు కాకుంటే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి అయినా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. కొందరు నేతలు పదవులు ఇవ్వకుంటే పార్టీ మారే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించినట్లు కూడా టాక్.